యహోవాతనుజం మహాదివ్యతేజం సమాధానం నమో యేసు దైవం పవిత్రాత్మ రూపం ప్రజా ప్రేమ దీపం వందే సదా దాస్య దైవం నమో క్రీస్తువే నమః ఆలకించు మా ఈ సమయమందు మాదు ప్రార్థన ఆలకించు మా ఈ స్థలమునందు మాదు ప్రార్థన ఆలకించు మా ధరణిలో జన్మించినాము ధరణిలోనే కలయు వరము ధరణిలో జన్మించినాము ధరణిలోనే కలయు వరము ధరణికే మా సమయమంతా ధరణికే మా సమయమంత తలచుచుండు మాదు ప్రార్థన తలచుచుండు మాదు ప్రార్థన ఆలకించు మా ఈ సమయమందు మాదు ప్రార్థన ఆలకించు మా ఈ స్థలమునందు మాదు ప్రార్థన ఆలకించు మా మహిమలో నవెలసినావు మహిమనే చూపించినావు మహిమలోన వెలసినావు మహిమనే చూపించినావు మలినమైన మాదు మనసు మలినమైన మాదు మనసు మరల మార్చి కాచినావు మరల మార్చి కాచినావు ఆలకించు మా ఈ సమయమందు మాదు ప్రార్థన ఆలకించు మా ఈ స్థలమునందు మాదు ప్రార్థన ఆలకించు మా ఇలువలేని జీవితముకు వరములెన్నో సగినావు ఇలువలేని జీవితముకు వరములెన్నో సగినావు ఏరుబడిన సంగములలో ఏరుబడిన సంగములను ఒకటిగాను మార్చినావు ఒకటిగాను మార్చినావు ఆలకించు మా ఈ సమయమందు మాదు ప్రార్థన ఆలకించు మా ఈ స్థలమునందు మాదు ప్రార్థన ఆలకించు మా ప్రభు నామన క్రైస్తవ సంఘ సభ్యులకి అలాగే విశ్వాసులకి అందరి నా హృదయపూర్వక వందనాలు ఈ దినం రాకడలో ఎత్తబడేట ఎలాగనే అంశం గురించి మనం తీసుకుందాం మొత్తం సువార్త 24వ అధ్యాయం ఇక్కడ చూసినట్టయితే మరి 3వ వచనం ఆయన ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన ఏకాంతం వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడికి ఈ సంబంధం సూచనలేని మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లని ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకుని అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు మరి మీరు యుద్ధమును గుర్చు
ఇంత సమాచారం గుర్చు వినబోదురు, మీరు కలవరపడకుండా చూసుకోండి, ఇవి జరగవలసి ఉన్నది కానీ అంత వెంటనే రాదు. ఇక్కడ చూసినట్లయితే యేసుప్రభు వారితో శిష్యులు అడుగుతున్నారు, ఏమని రాకడ సూచనలు ఏమిటయా అని అడుగుతున్నారు. అడుగుతుంటే యేసువారు అన్నాడు, ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనడి, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రిస్తన పనులు మోసపరచెదరు అన్నాడు. మరి మీరు యుద్ధములు గుర్చు యుద్ధముల సమాచారం గుర్చి వినదురు, మీరు కలవరపడకుండా చూసుకొనండి, ఇవి జరగవలసి ఉన్నది కానీ అంతం వెంటనే రాదు అన్నాడు. అంటే ఇప్పుడు ప్రపంచంలో చూసినట్లయితే మనకు అనేక ప్రాంతాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. మరి ఉక్రెయిన్ కానీ, అలాగే కెన్యా కానీ, అలాగే చైనా దగ్గర మరి తైవాన్ కానీ, అలాగే కొరియా కానీ, మరి ఈ యొక్క దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. మనమందరూ ఇప్పుడు అంత్యకాలంలోనే ఉన్నాం, రాకడ సమయంలో ఉన్నాం. మనం రోజు ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, అలాగే మనం మన క్రియలు కూడా సక్రమంగా ఉండాలి అన్నాడు. అలాగే ఏమన్నాడు మళ్ళా 12వ వచనం, అక్రమ విస్తరించిన వాళ్ళ అనేకులు ప్రేమను చల్లారు, అంతవరకు సహించి వాడేవాడు వాడే రక్షించబడును, మరియు ఈ రాజ్య స్వార్థ సకర్జనం సాక్షాత్మ లోకమంత ప్రకటించబడును, అటు తర్వాత అంతము వచ్చును అన్నాడు. ఏమన్నాడు, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటిను ప్రకటించబడును, అటు తర్వాత అంతం వచ్చును. అంటే ప్రపంచమంతా దేవుని యొక్క సువార్త చాటింపబలచవలసి ఉన్నది, చాటించిన తర్వాత అప్పుడు రాకడ వచ్చును అంటున్నాడు. ఆ తర్వాత మళ్ళీ 15వ వచనం చూస్తున్నట్టే, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పండి, నాస్తికరణ హేమైన వస్తువు పరిశుద్ధ స్థలం చూడగానే చదువుబాటు గ్రహించుదురు గాక, యువతలు ఉండేవారు కొండలకు పారిపోదురు, మెద్దు మీద నుండివాడు తన ఇంట్లోండి ఏదైనా తీసుకుని పోటీ తెక్కకూడదు, పొలం ఉండేవాడు తన బట్టలు తీసుకుని ఇంటికి రాకూడదు, అయ్యో ఆ జన్మలు గర్భిణీ స్త్రీలు పాల్చవలసి శ్రమ. చూడు ఇక్కడ ఏమన్నా ప్రభు యేసుప్రభు వారు దానియేలు ద్వారా చెప్పబడిన నాస్తికరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలబడను. అంటే ఇప్పుడు మన ఇజ్రాయెల్ దేశం మనం చూసినట్లయితే వారు జెరూసలేంలో మరి ఈ యొక్క పరిశుద్ధాలయం కట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మరి ఈ యొక్క జోర్డాన్ కానీ, లిబియా కానీ, సిరియా కానీ, మరి యొక్క ఒమన్ కానీ, దుబాయ్ కానీ, మరి దేశాలు మరి వాటికి వ్యతిరేకంగా మరి ఓటింగ్ చేస్తున్నాయి. అయినప్పటికీ మరి అమెరికాలో వాళ్ళు ఏం చేశారంటే వారి గెరిసెం కొట్టుకోవడానికి మరి ఇజ్రాయెల్ని గుర్తించారు. అయితే ఈ ఇజ్రాయెల్లో మళ్ళీ దేవుని మందిరము కట్టబడాలి, కట్టబడితేనే రాకడకు సూచన అన్నాడు. తర్వాత 20వ వచనం చూసినట్లయితే, ఆ మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవటకు చలికాలం అందరి విశ్రాంతిని సంభవించుకోవాలని ప్రార్థించుడి అన్నాడు. మహాశ్రమ వచ్చినప్పుడు మీ అందరూ ఏం చేయాలంటే ప్రార్థించాలి అన్నాడు. అందరూ రాకడ విషయంలో ప్రార్థించాలి. అలాగే ఉన్నాడు, అబద్ధపు క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైన ఏర్పరచబడిన వారు సైతం మోసపరచుదురు, వాడికి గొప్ప సూచక్రియలు మత్కార్యము కనపరిచేదారు. చూసారు, అబద్ధ ప్రవక్తలు అబద్ధ క్రీస్తులు వస్తారంట, వాళ్ళు విశ్వాసులను కూడా మోసం చేస్తారంట. అందరూ బో ఆయన అద్భుతాలు చేస్తాడు, ఈయన అద్భుతాలు చేస్తాడు, ఈ దైవజండు గొప్ప, ఆ దైవజండు గొప్ప అని అలాగే మరి అబద్ధ ప్రవక్తలు కూడా వస్తారు. అబద్ధ ప్రవక్తలు కూడా ఎలా ఉంటారు, ప్రవక్తల్లాగే ఉంటారు వాళ్ళు కూడా, మనలాగే దైవజనులాగే ఉంటారు, కానీ వాళ్ళు చెప్పే సువార్త, వాళ్ళు చెప్పే దేవుని వాక్యము మన బైబిల్ సంబంధం అయిందో కాదో, బైబిల్లోనే చెప్తారు కానీ మన యొక్క ఈ బైబిల్ యొక్క సిద్ధాంతాలకి వాళ్ళు వ్యతిరేకంగా ఉంటాయి. మరి కొన్ని సంఘాలు అలాగే కొన్ని వాళ్ళు బైబిల్ సహితం తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. మరి వీళ్ళని మరి పాటించేవాళ్ళు ఏమవుతారంటే మరి మోసపోతారు. మరి ఇలాంటి ప్రవక్తలు మనం నమ్మకూడదు, వాళ్ళు చెప్పే బోధలు మనం వినకూడదు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది బైబిల్కి మరి వ్యతిరేకంగా ఉందా, లేకపోతే బైబిల్ ఉన్నట్టే ఉండి మనం పక్కదారి తప్పిస్తుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రోజుల్లో పౌలు బర్నబాస్ చెప్పిన సువార్తను అకుల్లా ప్రిస్కిల్లా గారు వాళ్ళంట దాన్ని తర్కించి దాన్ని చూసుకుని దాన్ని సరిచేసుకుని అది కరెక్టా కాదా అని వాళ్ళు గమనించేవాళ్ళంట. ఇప్పుడు మనం కూడా ఈ సువార్త
సరైనదా కాదని మనం గమనించాలి. తర్వాత ఏమన్నాడు, ఏర్పరచబడిన వారిని సైతము వాళ్ళు మోసపుచ్చుతారంట, గొప్ప సూచిక్రియలు చేస్తారంట. చూసారా మరి, మరి అలాగ చేస్తే మరి మన వాళ్ళందరూ మోసపోతారు. మనం మోసపోకూడదు. అలాగే అబద్ధపు ప్రవక్తలు మనం నమ్మకూడదు. ఐదుగో మళ్ళీ ఏమంటాడు, 25 వచ్చేమన్నాడు, ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను కాబట్టి ఎవరైనా ఇదిగో అరణ్యములు ఉన్నాడని మీతో చెప్పిన వెళ్ళకుడి, ఇదిగో లోపల గది ఉన్నాడని చెప్పిన నమ్మకుడి, మెరుపు తూర్పును పుట్టి పడమటం ఎలా కనపడినా వర్షకుమారుడు అక్కడ ఉండును. ఏమన్నాడు, మెరుపు తూర్పును బుట్టి పడమడకెలా వెళ్తా మనిషి కుమారు అక్కడలాగా ఉండు అంటున్నాడు. ఆ ధర్మ శ్రమం ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశమందు నక్షత్రాలు రాళ్ళను, ఆకాశమందు శక్తులు కదింపబడిన ఏమన్నాడు, ఆకాశమందు శక్తులు కదింపబడదంట, ఆకాశ శక్తులు రాళ్ళు. అయితే మనం చూసినట్టు ఇప్పుడు మీటియోరైట్స్ అంటారు ఇంగ్లీష్లో, తోకచుక్కలు ఉల్కలు అంటారు. ఈ ఉల్కలు విశ్వంలో కొన్ని గ్రహాలు తిరుగుతా ఆ గ్రహాలు యొక్క గాలి ఒత్తిడికి ఆ గ్రహాల్లో కొన్ని ముక్కలు లెగిసిపోతూ ఉంటాయి, రాతి బండలు. ఆ బండలు ఏం చేస్తాయంటే వచ్చి భూమి మీద పడతాయి అన్నమాట. అప్పుడు ఆకాశ శక్తులు కదిలించబడును. భూమి మనం చూసినట్లయితే దవిదాసరైన ఏసన్న గారు ఏమన్నాడు, శూన్యంలో నదురేడ నా ఏసయ్య, ఆకాశ గగనాలన్నీ చేరంతో కొలిచితివి, శూన్యంలో ఈ భూమిని వేలాడదీసితివి అంటాడు ఏసన్న గారు. చూసారా మరి, శూన్యంలో ఈ భూమి వేలాడతా తిరుగుతూ ఉంది, దీనికి పునాదులు లేవు, దీనికి ఎక్కడ ఆధారం లేదు, గాలిలో తిరుగుతుంది. ఒక్కసారి మన జీవితాన్ని మన భూమి మీద మనం జ్ఞాపకం చేసుకుంటే మనం భయంతో వణికిపోతాం. ఒక్కసారి కనుక ఈ భూమి తిరగటం ఆగిపోయింది అనుకో మన పరిస్థితి ఏంటి? అప్పుడు రాకడ సమయంలో ఆకాశ శక్తులు కదిలించబడి నక్షత్రాలు రాలుతాయి అంట. సూర్యుడు తన కాంతినీయుడు, చంద్రుడు తన కాంతినీయుడు, చీకట్లు కమ్మును అంధకారం అలుపుకుంటుంది. అల్లాడు ఐగుప్తు దేశం ఒకే వాళ్ళని ఐగుప్తు నుంచి కణాన్ని నడిపిస్తున్నప్పుడు ఆ పస్కా రోజున యొక్క 10వ తెగుల రోజున అంధకారం అలుముకుని ఫొరయింటి కారణించిన దాసు గృహంలో ప్రతి ఒక్కళ్ళు చనిపోయారు. అంధకారం అలుపుకుంది, మహాంధక గడాంధకారం. యేసుప్రభువు చనిపోయినప్పుడు కూడా ఆకాశము చీకట్లు అలుపుకుంది. సమారమి 3.5 గంటల సమయంలో ఆకాశం అంతా చీకటి కమ్ముకుపోయిందంట. చూసారా మరి, అప్పుడు ఏమన్నాడు, అప్పుడు 20:30 వచ్చిన 24 అధ్యాయం మత్తయి సువార్త 30 వచ్చిన అప్పుడు మనిషి కుమారుడు సూచన ఆకాశం అందు కనపడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావ మహిమతోనూ ఆకాశ మేఘారుడే వచ్చాడు చూచి భూమి మీద ఉన్న సకల గొత్తుకు రొమ్ము కొట్టుకుందురు అన్నాడు. ఏమన్నాడు, మనుషుని కుమారుని సూచన ఆకాశం అందు కనపడును అన్నాడు. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడ్డే వచ్చుడు చూచి భూమి మీద సకల గొత్తుకు రొమ్ము కొట్టుకు. ఈ రొమ్ము కొట్టుకున్న వాళ్ళు ఎవరంటే ప్రభువు నెరగని వాళ్ళు. మరి ప్రభువు నెరిగిన వాళ్ళ సంగతి ఏమవుద్ది? ప్రభువు నెరగని వాళ్ళు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ దుఃఖపడుతూ ఉంటారు. మరి ఎరిగిన వాళ్ళు చూద్దాం. మొదటి దశలోనిక 4:15 కాంచి, మేము ప్రభు అయినట్టు చెప్పింది ఏమనగా ప్రభువు రాకడ సజీవులైన నుంచి మనం నిద్రించేవారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. అంటే నిద్రించిన ప్రభునందు నిద్రించేవాడు ముందు ఆయన సన్నిధి చేస్తారు. ఆ తర్వాత ఆర్భాటంతోనూ ప్రధానతో శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకుని ప్రభు దిగొచ్చును. క్రీస్తు నందు మృతులైన వారు మొదటి లేతురు. ఆ మీద సజీవులైన మనం వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎత్తుకుంటూ ఆకాశ మేఘ మండలం మీద కొనిపోబడుదుము. అంటే మనము ఒకవేళ మనం సజీవులుగా ఉంటే, ఒకవేళ మనం చనిపోతే సమాధి చేపడితే సమాధి తెరపడి మనం లేస్తాం, ఒకవేళ మనం బతికుంటే రాకడ సమయంలో మనం మహిమ శరీరం పొందుతాం. ఈ మంటి శరీరము మహిమ శరీరముగా మార్చి ఈ దేహం ఏమవుద్దంటే రెక్కలు వచ్చి ఆరోచితలు రెక్కలు వచ్చి మనం ఎగిరిపోతాం. చూసారా, దేవదత్తల్లాగా మనకు కూడా రెక్కలు వచ్చేస్తాయి, మనం ఎగిరిపోతాం మహిమ శరీరంతో. చాలామంది రాకడ కొరకు ఈ రోజుల్లో దైవజనులు ఎదురు చూస్తున్నారు. పెద్ద పెద్ద దైవజనులు మరి
దినకరణ్ గారంటే యశ్వన్ గారంటే దేవదాసయ్య గారంటే రెనాడు బాంకే అంటే మరి అలాగే మైక్ ఫ్రాంక్సిన్ అంటే పెళ్లి గ్రహం గారంటే పాల్ యాంగ్చో గారంటే మరి దేవజనులందరూ ప్రభుత్వ సమీపంగా జీవించి చనిపోయి వారు పరలోక రాజ్యం చేరారు. మరి ఇప్పుడు మనం ఇప్పుడు ఈ తరంలో దేవజనులు మరి మనం కూడా దేవుని సేవకులంగా మనం కూడా రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. అలాగే చూద్దాం 24వ అధ్యాయం మత్తయి సువార్త 39-42 చూద్దాం. నోవహు తిరుమల ఎలాగుండునో మనుషుని రాకడ అలాగే ఉండును. తెల్లపైన ముందటి దినం నోవహు వాళ్ళ గురించి దినం వారు తెలుసు త్రాగుచు పెళ్లి చేసుకుని పెళ్లికి ఉన్నారు. చూసారా రాకడ సమయంలో పెళ్లి మీద పెళ్లి చేసుకుంటారంట, ఇల్లు మీద ఇల్లు కడతారంట, పిచ్చుగూళ్ళు లాంటి ఇల్లు కడతారంట. మనం చూసినట్టయితే ఇప్పుడు మరి గేటెడ్ కమ్యూనిటీలు అలాగే మరి విల్లాస్ ఎన్ని చూస్తే మరి పెద్ద పెద్ద కమ్యూనిటీల్లో 12 అంతస్తులు 18 అంతస్తులు 20 అంతస్తులు 30 అంతస్తులు కట్టుకుంటున్నారు. చూసారా అలాంటి పరిస్థితులు నోవహు తిరుమలలాగా ఉంటాయి అంట. అలాగే ఉన్నాడు కావున ఇద్దరు స్త్రీలు తిరగని విసిరు రాకడ మనిషి కుమారు రాకడ ఉండును. పొలంలో ఇద్దరు ఉందరు, ఒకటి తీసుకొని పోడు ఒకటి విడిచిపెట్టుబడును. అంటే కొంతమంది ఎత్తబడతారు, కొంతమంది విడవబడతారు. ఒక అలాగే ఇద్దరు స్త్రీలు తిరగని విసిరుతుందరు, ఒకరు కొనిపోబడును ఒకరు విడిచిపెడుదురు. కావున ఏ దినం మీ ప్రభు వచ్చినా మీకు తెలియదని మెలకుగా ఉండు. ఏ జామున దొంగ వచ్చిన ఇంటి మనం తెలిసి ఉండి అతను మెలకుగా ఉండి తన ఇంటి కన్నమై నేను ఎరుగుతురు కదా. మీరు అనుకున్న గడిలో మనిషి కుమారుడు వచ్చిన కనుక మీరు సిద్ధంగా ఉండు. మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి? అనుకున్న గడిలో ప్రభు వచ్చిన కనుక మనం సిద్ధంగా ఉండాలి. సిద్ధపాటు లేకపోతే దిద్దుబాటు ఉండదు. దిద్దుబాటు ఉండాలి, సిద్ధపాటు ఉండాలి. అవి రెండు లేకపోతే మనం యొక్క రాజ్యంలోకి మనం కొనిపోబడము. కాబట్టి అలాగే మరి ఎలాగ మనం సిద్ధపడాలి అన్నట్టయితే మత్తయి సువార్త 25వ అధ్యాయం మరి 1-10 వచనాలు పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమారుని ఎదురు బయలుదేరి 10 మంది కన్యకలు పోలి ఉన్నది. మనం 10 మంది కన్యకల్లో పోలి పరలోక రాజ్యం పోలి ఉందంట. అయితే వాళ్ళు ఏమంది 5 బుద్ధి లేనివారు 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు విడవబడతారు, బుద్ధి గలవారు ఎత్తబడతారు. ఏమన్నాడు? బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. అంటే బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారు? పరిశుద్ధాత్మ లేకుండా ఉంటారు. వారికి పరిశుద్ధాత్మ ఉండదు, వాళ్ళకి దేవుని ఆత్మ ఉండదు, దేవుని యందు భయభక్తులు, దేవుని విశ్వాసము. అలాగే వాళ్ళు విశ్వాసులే కానీ సిద్ధపాటు లేని వాళ్ళు. అయితే తమ దివిటీలు సిద్ధులు నూనె తీసుకుని పోయి బుద్ధి గల వాళ్ళు ఏం చేశారు? తమ దూటిలో సిద్ధుని తీసుకుని పోయారు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుండ్రి అర్ధరాత్రి వాళ్ళు ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొంటూ రండి అని కేక వినపడును. అప్పుడు ఆ కన్యకులు లేచి తమ దూటిలో చక్కపరుచుకొని బుద్ధి లేని ఆ కన్యకులు మా దివిటిలో ఆరిపోతున్నారు కనుక మీ నూనెలో కొంచెం మా కీళ్ళని బుద్ధి గలవారిని అడిగిరి. చూసారా సిద్ధపాటు లేని వాళ్ళు ఏమంటారు? అయ్యగారు మా గురించి ప్రార్థన చేయండి, అమ్మగారు మా గురించి ప్రార్థన చేయండి అంటారు. కానీ వీళ్ళు ప్రార్థన చేయరు. మనం ప్రార్థన చేయకుండా ఎవరన్నా మన కోసం ప్రార్థన చేయ ఒకవేళ దేవుని కార్యాలు జరగచ్చు. ఎందుకంటే ఆ దైవజనులు గోజాడుతున్నారు మన గురించి కాబట్టి కార్యాలు జరగచ్చు. అయినప్పటికీ మనం ప్రార్థన చేయకుండా అంటే ఎవరికి జబ్బు వస్తే వాళ్ళే మందు వేసుకోవాలి. అంతేగాని ఒకళ్ళకి జబ్బు వస్తే ఒకళ్ళు మందు వేసుకుంటే వాళ్ళ స్వస్థత రాదు. కాబట్టి మనం ఏం చేయాలి? బుద్ధి గల కన్యకల్లాగా ఉండాలి. అయితే ఏమైంది వాళ్ళు చూడండి ఏమన్నాడు? మాకును మీకు ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కోండి అని చెప్పి వారు కొనుక్కుపోతుండగా పెళ్లి కుమారుడు వచ్చిను. ఇప్పుడు సిద్ధపడిన వారు అతనితో కూడా పెళ్లి లోపల పోయి అంతటి తలుపు వేయబడిను. ఆ తర్వాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతను మిమ్మల్ని నెరగనని మీతో నిత్యం చెప్తున్నాను. ఆ దినమైనను ఆ గడియను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండు. చూసారా పల్లకరాజ్యం ఎలా ఉంటుంది? దివిటీలు పట్టుకుని కన్యకల్లాగా ఉంటుంది. చూసారా వాళ్ళు కొంతమంది సిద్ధపడ్డారు, కొంతమంది సిద్ధపడ్డారు. ఈ లోకంలో కూడా లోకము దాని ఆశలు గతించుకోను కానీ నా రాజ్యం స్థిరమైంది అంటాడు ప్రభువారు. అంటే ఈ లోకంలో దాని ఆశలు గతమైపోతాయి,
అయితే ఆయన రాజ్యం మాత్రం స్థిరంగా ఉంటుంది. అలాగా మరి మత్తయి సువార్త 25 మనం చూసినట్టయితే మనం ఈ యొక్క 31 కానీ తీసుకుందాం. తన మహిళతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సముద్రతను వచ్చినప్పుడు ఆయన మమ్మగారి సింహాసం ఆశీర్వడిన సంవత్సరంలో ఆయన ఎదురు పోగు చేయబడతారు. గొల్లవాడు మేకలను గొర్రెలు వేరుపెట్టిన ఆయన వారిని వేరుపరిచి తన కుడితేపున గొర్రెలను ఎడమ చేతపు నిలబెట్టిన అంత్య తీర్పు ఇది. చూసారా సంఘం ఎత్తబడిన తర్వాత మరి 7 శ్రమలు వస్తాయి. 3.5 మామూలు శ్రమలు, 3.5 మహాశ్రమలు, తర్వాత మహాశ్రమలు అయిన తర్వాత సాతానికి అంత్యక్రియ ఈ రోజుకి యేసుప్రభు వారికి యుద్ధం జరుగుద్ది. ఆ యుద్ధంలో సాతాను ఓడిపోతాడు. పండితుడు పాతాల బిల్లంలో నిందిస్తాడు. అప్పుడు భూమి పుట్టిన మొదలుకొని అందరికి తీర్పు జరిగింది. అంత తీర్పు అచ్చుడు మొత్తం 25 ఏమన్నాడు, రాజు తన కుడి చేతి వైపు ఉన్నారని చూసి నా తండ్రి చేత ఆశించుకుంటున్నారు, రండి లోకం పుట్టినది మొదలుకొని మీకు సిద్ధపడి రాజు స్వతంత్రించుకోండి, నేను ఆకలి కొంటుని మీరు నా భోజనం పెడుతురి, తప్పుకొంటుని నా దాహం ఇచ్చుతురి, పరదేశం నన్ను చేర్చుకుండ్రి, దిగంబరిని నా బట్టలు ఇచ్చుతురి, రోగి నన్ను చూడవచ్చు తిరిగి, చరసాల్లో ఉండి నా ఎదురు వచ్చి అని చెప్పుచు. అందుకు నీతివంతు ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొంటివి, నేను చూసి ఆహారం ఇచ్చితివి, నువ్వు తప్పికొని చూసి దాహం ఇచ్చితి, ఎప్పుడు పరదేశం చూసి నేను చేర్చుకుంటుమి, దిగంబరి ఉంటే చూసి బట్టలు ఇచ్చితుమి, ఎప్పుడు నీ ఎదురు వచ్చిమని అడిగి నువ్వు. చూసారా ప్రభువారు అంటారు, నేను అంటే నా వంటి ఒక సహోదరునికి అని అర్థం అనమాట. ఏమన్నాడు, మిక్కిన అల్పులేని ఈ నా సహోదరులు ఒకరికి మీరు చేసి కనుక నిత్యం మీతో చెప్తున్నారు వారితో అని. చూసారా చాలామంది మనం చలి పుడుతుంటే చలి కాచుకో అంటాం కానీ దుప్పటి ఇవ్వం స్వెటర్ కొని బాధ ఉన్నారంటే అయ్యో పాప అంటాం కానీ వాడి బాధలో మనం సహాయం చెయ్యం. అందుకే సింపతి ఎంపతి అని ఉంటాయి, 2 రకాలు ఉంటాయి. అలాగే దయా జాలి, సానుభూతి జాలి, సానుభూతి వేరు జాలి వేరు. సింపతి అంటే సానుభూతి, ఎంపతి అంటే జాలి దయ. సింపతి అంటే ఏముంది, అయ్యో పాపాన్ని వదిలేస్తారంతే. ఎంపతి అంటే వాళ్ళ కష్టంలో ప్రయాణం చేసి వాళ్ళ సహాయం చేయటం. ఏమన్నాడు ఆయన ఉన్నాడు, మళ్ళీ మత్తయి సువార్త 25:44 మిక్కిలైన వీరిలో ఒకరికైనా మీరు ఇలా చేయలేదు కనుక మీరు నిత్యమో చెప్తున్నారని వారితో అన్ను. మీరు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవముకు పోదురు. మరి అనీతిమంతులు దుష్టులు నిత్య శిక్షకు పోతారు, నీతిమంతులు నిత్య జీవానికి పోతారు. చూసారా మరి ఒకసారంట జాన్ వెస్లీ గారు మంచు పడుతున్నప్పుడు గుర్రం వేసుకుని జాన్ వెస్లీ, చార్స్ వెస్లీ అని మెథడిస్ట్ సంఘానికి వాళ్ళు ఎంతో కెనడా దేశం పెద్ద సువార్త చేశారు. వాళ్ళు జాన్ వెస్లీ తెల్లవారుజామున గుర్రం వేసుకుని వెళ్తూ ఉంటే ఆ యొక్క చలికి ఒక అతను గజగజలు ఆడిపోతూ ఉన్నాడంట. అయితే ఈ జాన్ వెస్లీ గారు ఏం చేశారంటే గబ్బా ఆయన యొక్క కోటుని తీసి ఆయన కప్పి ఆయన చల్లి అలా వణుక్కుంటూ ఆయన పనికి వెళ్ళిపోయాడంట. ఆ రోజు జాన్ వెస్లీ గారు నిద్రపోయారంట. నిద్రపోతే ఆ యొక్క కళ్ళలో యేసుప్రభువారు ఆయన కోటు కప్పుకున్నట్టు వచ్చాడంట. అప్పుడే జానవసీ గారు అనుకున్నాడు, ప్రభువా అంత గొప్పవాడి ఆయన, నేను ఆ అల్పుడికి సహాయం చేశాను, నీకు సహాయం చేసినట్టు నువ్వు అనుకున్నావు ప్రభువా, ఎంత దేవుడు ఆయన. అందుకే నీతివంతులు దాతత్వం కలిగి వారికి దానమిత్తురు అన్నాడు సామెత గ్రంథంలో. మనకు దాతృత్వం ఉండాలి, దానం ఉండాలి. అందుకే పఠన గ్రంథం 14:13 మనం చూసినట్టయితే ప్రభునందు విధించిన ముత్తులు ధన్యులు, అయితే వారి క్రియలు వారి వెంట పోవును. కాబట్టి మన మలాఖీ గ్రంథంలో మనం చూసినట్టయితే అలాగే 3:14 దేవుని సేవ చేయడం నిష్ఫలమని ఆయన ఆజ్ఞలు గైకొంట సన్వద్ద యహో సన్ని మనం దుఃఖాక్రాంతృ ప్రయోజనమని, గర్వాంధులను గర్విష్ఠులు యహో శోధించారు వద్దులు ధన్యులు వారు సంరక్షణ పొందని మీరు చెప్తున్నారు. ఇప్పుడు యహోవాని భక్తుల భక్తులు ఒకరు మాట్లాడుతుండగా యహోవా చెవియొగ్గి ఆలకించను. మరి యహోవాని భయభక్తులు కలిగి ఆయన నమస్సించు వారి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఆయన సముఖందు వ్రాయబడిను. నేను నియమింపు దినం రావగా వారు నా స్వకీయ సంపాద్యమై ఇందురు, తండ్రి తను సేవించుకోమని కనికరించినట్టు నేను వారిని కనికరించిన సైనిక దేవా సరిస్తున్నాడు. చూశారు ఏమన్నాడు, గర్విష్ఠుడు ధనిలో ధన్యుహో దుర్మార్గు వద్దులు ధన్యు
వారు సంరక్షణ పొందని మీరు చెప్పుతున్నారు అందరన్న. అయ్యో వాళ్ళు దేవుని ఎరగలేదే, వాళ్ళు దుస్తులే, వాళ్ళు లంచగొండులే, వాళ్ళు దుర్మార్గులే, వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏంటి, మంచి మంచి ఉద్యోగాలు, మంచి మంచి వ్యాపారాలు, మంచి మంచి ధనంతో ఉన్నారు అనుకుంటాం. అయినప్పటికీ యెహోవాను భక్తి గల వాడు ఒకడితో మాట్లాడుతుండగా అయ్యో చెవి ఎగ్గి ఆలకించను అంటున్నాడు. ఏమన్నాడు మళ్ళా, నేను నియమింపబో దినము రాగా వారు నా వారి నా స్వకీయ సంపాద్యమందు తండ్రి తను సేవించుకోమని కనికరించినట్టు నేను వారిని కనికరించిన ముందు దేవసేవ చూశారు. మనం యథార్థంగా ఉండి దేవుని మార్గం నుండి దేవునితో నడిస్తే మనం ఆయన స్వకీయమైన సంపాద్యం అయిపోతాం. ఆయన తాను నింపుదిని రావున్నప్పుడు ఆయన మనకు బహుమానాలు ఇస్తాడు ఖచ్చితంగా. ఆయన ఇవ్వకుండా ఎప్పటికీ ఉండి, అలాగే మనం చూసినట్లయితే మరి యొక్క లోకస్వార్త 16:20-31 వరకు మనం చూసినట్లయితే ధనవంతుడు లాజరు ఉంటాడు. అయితే ధనవంతుడేమో చనిపోయి పాతాళానికి వెళ్ళిపోతాడు, లాజరేమో చనిపోయి దేవదూతలు చేతకొనిపోబడి ఆయన ఏమవుతాడంటే ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉంటాడు. చూసారా, చూద్దాం ఇక్కడ 16:22 ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును కొనిపోబడిను. చూసారా, ఆ దరిద్రుడు అంటే లాజరు. ఈ లోకంలో మనం దరిద్రం అనిపించిన, పేదరికం అనిపించిన, కష్టాలు అనిపించిన ఏం పర్వాలేదు, నష్టం లేదు. అయితే మనం తప్పనిసరిగా ఆయన రాజ్యంలోకి మనం వెళ్ళిపోతాం. అలాగే మరి ఇక ధనవంతుడి గురించి ఏమంటున్నాడు చూడండి, ధనవంతుడు కూడా చనిపోయి పాత పెట్టబడిను, అప్పుడు పాతాళంలో బాధపడుచుండు. చూసారా, కాబట్టి ధనవంతుడు లాదని మనం చూసినట్టయితే యొక్క రాకడలో మనం కూడా ఎత్తబడితే ధన్యులు, ఎత్తబడకపోతే మనం అన్యులు. కాబట్టి మనం ఎత్తబడాలని, మన సంఘస్థులందరూ ప్రార్థన గడపాలని, మనందరం దేవుణ్ణి ఉండాలని, ఈ ధర్మశాస్త్రాన్ని యొక్క దేవుని వాక్యాన్ని ఇందరం చదువుకొంచు ప్రార్థన చేసుకుంటూ